అన్న సైలెంట్ సైలెంట్ ఈ చేమలపాడు గ్రామంలో మన లోకల్ జరిగిన సంఘటనలో తెలియని అమాయకులు రెక్కాడితేనే డొక్క నిండే అమాయకులు గిరిజనులు సంఘటనలో నిన్నటి వరకు ముగ్గురు చనిపోయారు ఈ రోజు ఇంతకు ముందే తెలిసింది వలస కూలీకి సంబంధించిన అతను కూడా నిమ్స్ హాస్పిటల్లో ఇంతకు ముందే చనిపోయినట్టు తెలిసింది ఈ నలుగురు కాకుండా ఇంకొక నలుగురికి ఒక ఇద్దరికి కాళ్ళు పోవటము ఇంకొక ఇద్దరికి మేజర్ దెబ్బలు జరగటం జరిగింది వాళ్ళని నిమ్స్ హాస్పిటల్లో నిన్న పరామర్శించాను ఈ రోజు చనిపోయిన ముగ్గురు కుటుంబాల్లో ఇది మూడో ఇంటికి వచ్చారు చాలా బాధాకరం చాలా దురదృష్టకరం వారి కుటుంబాలకు నా తరపున నా కుటుంబ సభ్యులు ఉమ్మడి ఖమ్మం జిల్లా తరపున ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను ఏదైతే ఈ సంఘటనకి కారకులు ఎవరు అనే అంశంలో పోలీసు వ్యవస్థ ఈ రోజు వరకు నిర్లక్ష్యం వహించింది అని నేను తప్పుపడుతున్నా నాదల్లా ఒకటే ఉద్దేశం ఇది రాజకీయం చేయడానికి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశం కాదు ఎవరైతే అభాగ్యులు చనిపోయారు ఎవరైతే వికలాంగులు అయ్యారు వారి కుటుంబానికి ఎంత సహాయం చేసినా ఏ సహాయం చేసినా ఆ కుటుంబం ఘోష ఆ కుటుంబం ఆవేదన ఆ కుటుంబం పడుతున్న బాధని ప్రత్యక్షంగా చూసిన నాయనం మనసు చలించిపోయింది జుడిషరీ వారిని ఏదైతే కోర్టు వారిని ఈ వేదిక మీద నుంచి ఒకటే అభ్యర్థిస్తున్నాను మీరు దీని మీద ప్రత్యేక విచారణ చేసి దోషులని శిక్షించి నష్టపోయిన కుటుంబాలను ఆదుకోవాలన్నది కోర్టు వారిని ఈ గ్రామం నుంచి నా తరపున ప్రజల తరపున